పదకొండవ జతగా నెమ్మలగొండ రంగస్వామి ఆశీస్సులతో జమ్మల దిన్ని ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా ఈ జత రెడీగా ఉండాలి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 26 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్ల ముందంజలో ఉన్నది. పదకొండవ జత వారు బయలుదేరి రావాలి. నెమ్మలగొండ రంగస్వామి ఆశీస్సులతో జమ్మల దిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 21 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నది. శిఖా శ్రీనివాసరావు గారు సిరిమామిళ్ళ నాదెండ్ల మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. నెమ్మలగొండ రంగస్వామి ఆశీస్సులతో జమ్మల దిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 29 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 14 సెకండ్ల ముందంజలో ఉన్నది. ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. శిఖా శ్రీనివాసరావు గారు సిరిమామిళ్ళ నాగండ్ల మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. జమ్మల దిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి. ఈరోజు రేపు ఉదయం నిర్వహించే నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేయడం జరుగుతుంది. నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొనదలసినటువంటి రైతు సోదరుల పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి. ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 40 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నది. ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. 5 నిమిషముల ఉన్నది. నెమ్మలగొండ రంగస్వామి ఆశీస్సులతో జమ్మల దిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా తీసుకురావాలి మీ జతని.
నాలుగు నిమిషములు ఉన్నది ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 21 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్న 28 సెకండ్లు వెనుకంజలో ఉన్నది శికా శ్రీనివాసరావు గారు సిరిమామిల్ల ఏడవ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 40 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది జమ్మలదిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా తీసుకురావాలి మీ జతని ఒక్క నిమిషమే ఉన్నది ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 9:14 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు 30 సెకండ్లు ఉన్నది సమయం పూర్తయినది శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో శికా శ్రీనివాసరావు గారు సిరిమామిల్ల నాదెండ్ల మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము
2559 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. రావాలండి, త్వరగా రావాలి. 11వ తత్వారు నిమ్మలగుండ్ల రంగస్వామి ఆశీస్సులతో జమ్మల దిన్ని ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా తీసుకురావాలి మీ తప్పని. ఆ తదుపరి 12వ తత్వగా కోదండ రామస్వామి ఆశీస్సులతో తాటిపత్రి పావని గారు చింతకొండపాలెం పచ్చూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి. బాబు వెంట వెంటనే రావాలని చెప్పాను, ఇంతవరకు రాలా మీరు. పోటీ జరిగే సమయంలోనే 5 నిమిషాల్లో వచ్చి రెడీగా ఉండాలి. శ్రీ నిమ్మలగుండ్ల రంగస్వామి ఆశీస్సులతో జమ్మల దిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా తీసుకురావాలి మీ దొక్కని. తాటిపత్రి పావని గారు చింతకొండపాలెం పరుశూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి.
రావాలి త్వరగా రావాలి 12వ కొత్తవారు తాటిపత్రి పావనే గారు సిద్ధకొండపాలెం పచ్చూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఈ రోజు రేపు ఉదయం 8 గంటల నుండి నిర్వహించబడే 4 పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా తీసుకోండి మరి కొద్దిసేపట్లో పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి కనవాలి స్పీడ్ గా కనవాలి నెమలిగొండ రంగస్వామి ఆశీస్సులతో జమ్ములగిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి కొంకితల ఆంజనేయ ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారిని ఈ జత యజమానికి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆంజనేయ ప్రసాద్ గారిని కల్పాల బాబు గారిని వారి ఇరుని కూడా ఈ జత యజమానికి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము
పన్నెండవ తత్వారు బయలుదేరి రావాలి. రాజపత్రి పావని గారు సింతకొండపాలెం పత్తూరు మండలం ప్రకాశం జిల్లా. మూడు వందల అడుగుల దూరాన్ని 36 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. జమ్మలగిన్నె ప్రత్యేక రెడ్డి గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1:25 పూర్తి చేయడం జరిగింది. ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నది. కోదండ రామస్వామి ఆశీస్సులతో తాటిపత్రి పావని గారు సింతకొండపాలెం పత్తూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2:26 పూర్తి చేయడం జరిగింది. ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నది. ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నది.